క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా ప్రతికారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా మృతులైన వారే క్షమించలే క్షమించమని అడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆయేసే పిలిచి మరి రక్షించెను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు అందుకే సర్వాధికారం ఇచ్చాడు యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హే బేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొర పెడుతుంది. శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది.